హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పట్టణంలో ఉండబడినటువంటి పుర ప్రజలందరినీ జనులందరినీ కంటికి రెప్ప ఏ విధంగా కాపాడుతుందో అవును అలాంటిగా వారికి ఎట్టి బాధలు లేకుండా శస్యశ్యామలముగా కాపాడినటువంటి మహావీరుడను మీ పట్టణములోన ఎవరికి ఏ కష్టములు వచ్చినా, ఎవరికి ఏ బాధలు వచ్చినా, వారికి ఎలాంటి కష్టములు వచ్చినా, వాళ్ళ కష్టాలు వచ్చినా, నా కష్టం వచ్చినా అన్న తీరుగా సందముగా వాళ్ళని రక్షించుకుంటూ ఈ యొక్క పరిపాలన చేస్తున్నాం అన్నమాట. సంతానం లేదా? అసలే ఒక్కరన్నా ఇద్దరన్నా? మరి ఏం చేసినావు ఆ ఇంటి రోజు? సంతానం లేదా అంటాను, ఏం చేసినావు నీ పెళ్ళైనా కానీ? వర్తమానం అంతా చెప్పారు, ఈ సభను కూర్చున్నారు. ఇంకా చెప్పవలేనా? చెప్పాలి. మీ యొక్క చాలా బాగున్నది, మీ పట్టణం బాగున్నది, మీ తల్లిదండ్రుల పేరు, నీ పేరు, నీ భార్య పేరు చెప్పు రైత్రి మహారాజా. రుచిరాంగి. రుచిరాంగి. కానీ సంతానం అయితే లేదు? లేదు. పిడికడు పిడికడు ముసాలు లంగ పూకేశాలు ఉన్నాయన్నీ నీ దగ్గర. నీ దగ్గర ఎందుకని? ఇన్ని రోజుల పెళ్లి చేసుకుని ఒక్కదాన్ని దియవా నేను? నీకు ముగ్గురు పిల్లలటక, ముగ్గురు కొడుకులటక? అటువంటిది ఏం లేదు. ముగ్గురు బిడ్డలా? మరిగా మర్చిపోయిన మాత్రం నిజం. సంతానమే లేదంటే ముగ్గురు బిడ్డలు ఎట్లా వచ్చింది? అది నా నిజ జీవితం. రియల్ జీవితం. వెళ్తున్నావు స్వామి? మళ్ళీ వస్తారా? సరే కానివ్వండి. నీళ్ళ వెంటకే పోరి, ఉడక పోసి మొత్తం బొబ్బలు వస్తున్నాయి పోరి. శ్రీ వైకుంఠ పురేశ్వరా.
చిన్న గెలితనే ఉండాలమ్మా ఆ
మెదడు గిల్తున్నా అంటన్నా అమ్మా అమ్మా రావటము తెలియదు మీ రావడము మీ జన్మస్థలము మీ కాపుర స్థలము మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు కస్తూరి పాపడయు ఏంటది కస్తూరి పాపడ కస్తూరి పాపడ తిలకము దిద్ది దిద్ది నారా చీరలు కట్టి నారా చీరలు కట్టి నా చిలక చిలక
నార చీరలు కట్టి ఉయ్యార మొగలు ఈ సభకు వచ్చినటువంటి వారు మెచ్చి ఎది నుదడ తిలకము నార చీరలు కట్టి ఈ వయ్యారం గారి నాటసభకు వచ్చారా? అవునమ్మా. మరి మీ పేరు చెప్తలేరు. చెప్పనా? చెప్పరా? నేనేమనుకున్నాను కానీ నీ యొక్క జంబలగడ జారి మిఠాయి నువ్వే, కానీ నీ పేరు ఇంకోటాను. అది అది అందా మలచకపోతుంది, అది మలచకపోయింది. ఇంకోటి అడగవా? కదా కదా, నీ పేరు, మీ పట్టణం పేరు, మీ అయ్య పేరు, మీ డాడీ పేరు, మీ పిత్త పేరు, మీ పిత్త పేరు, మీ పిత్త పేరమ్మా, చిచ్చ పేరు. చెలి, ఇక నా పేరు చెప్తే నీవు ఇక్కడ ఉండదు. ఎందుకు వీళ్ళంతా లేచిపోతారు? నీవే పోతా, వాళ్ళు ఏం పోరు. నీ పేరు ఏం పేరమ్మా? మేము కాశీపురం పరిపాలించేటువంటి మహారాజు కాశీరాజు. కాశీరాజు? మా నాన్న పేరు కాశీరాజు. కాశీరాజు? మా అమ్మ సౌగంధి. సౌగంధి? వారి గర్భమున జన్మించినటువంటి వారము. మేము వాయ్యో, మీరు ముగ్గురా? మీరు ఒక్కొక్క పిల్ల తల్లులేనా? ఒక్కొక్క పిల్ల తల్లులేనా అంటానా? అందం తగలబెడ నువ్వు నాశనం పోరా? చెంపమిక నా పేరు. నీ పేరు? వస్తాను వస్తాను. నా పేర్లు చెప్తాను వింటావా? నువ్వు రమ్మన్నాం కదా, నా అవ్వనే చెప్పేది విని. చెప్పు. కంబు కందారి వినవోయమ్మా. వారణాసి అనే పుణ్యక్షేత్రము మా పట్టణం. మీ పట్టణము వారణాసి? అంటే కాశీపురం. కాశీపురము? మా తండ్రి పేరు కాశీ మహారాజు. కాశీ మహారాజు? మా తల్లి పేరు సౌగంధి దేవి. మీ తల్లి పేరు సౌగంధి దేవి? వారికి మేము ముగ్గురము బిడ్డలం. ఎవరెవరు? అందులో నేను పెద్దదాన్ని. పెద్దదానను? పెద్దదాను పేరు అంబ అంటారు. బాబో, నువ్వు పెద్దదాను, నీ పేరు అంబ. మా తర్వాత అమ్మాయి. నీ పేరు తెలియదా? తెలియకుండా ఉన్నారు. నా పల్లవా పని వినవే. అంబాలిక. అంబిక?
అంబిక అంబాలిక చిన్నది అంబి అంబాలిక బాబు నువ్వు అట్లుండు అడుగుతావా చిన్న నువ్వు అలగది ఇస్తాను బాబు ఇది పెద్ద దొంగ దేవునట్టుంది నువ్వు మీరు అంత ఈ పని ఎప్పుడు నేర్చుకురామా పెళ్లి కానట్టే ఉన్నారు కానీ భలే భలే దొంగతనం ఎందుకమ్మా బాబా నువ్వెట్లా చూస్తావా మీరంతా పెద్ద పెద్ద సామాన్ల అలాంటి వాళ్ళు కాదమ్మా కాదా ఏ చూస్తా గాని నీ పేరు చెప్పవా చెప్తాను అంబిక అంబాలిక అంబాలిక మరి అందరిలోనూ నువ్వు మంచిగా పడతావు నీకు అదైదు అయిందా ఎట్టమ్మా పెళ్లి పెళ్లి అయిందా పెళ్లి